తమ భూములపై ఉన్న యు1 రిజర్వ్ జోన్ ఎత్తివేయాలని గుంటూరు జిల్లా తాడేపల్లి రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులను కలిసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా తమకు న్యాయం జరగటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసమే నాయకులకు రైతులు గుర్తుకు వస్తారా అని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారటం లేదని, ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని రైతులు పేర్కొన్నారు. తాడేపల్లి, కొలనుకొండ, కొంచనపల్లి గ్రామాల్లోని భూములపై ప్రభుత్వం విధించిన జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వమైనా స్పందించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. అలా జరగని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. జంతిరెడ్డి, తాడేపల్లి. ఈ యువన్ రిజర్వ్ జోన్ అనేది 2016 జనవరిలో పెట్టడం జరిగింది. ఈ యువన్ రిజర్వ్ జోను టౌన్కి దూరంగా ఉన్న ప్రాంతాల్లో యువన్ యుటిలిటీ జోన్స్ పెడతారు, కానీ టౌన్కి ఇంత దగ్గరగా ఉన్న ప్లేస్లో, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటిలో యువన్ రిజర్వ్ జోన్ పెట్టకూడదనే జీవోలు ఉండగానే అప్పటి ప్రభుత్వం ఇక్కడ రైతుల మీద, అంటే వాళ్ళ లాభాపేక్ష కోసం జైబేరి అపార్ట్మెంట్స్, లింగమనేని అపార్ట్మెంట్స్, తదితర అపార్ట్మెంట్స్ బిజినెస్ కోసం ఇక్కడ రైతులను అందరినీ కూడా ఈ యువన్ రిజర్వ్ జోన్ పెట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగకుండా వాళ్ళు రైతుల మీద కక్షపూరితంతో యువన్ రిజర్వ్ జోన్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము సిఆర్డిఏలో మీరు యువన్ రిజర్వ్ జోన్ పెట్టడానికి అబ్జెక్షన్స్ పెట్టి ఉండాము. అబ్జెక్షన్స్ పెట్టినా కానీ వాళ్ళు అధికార పార్టీ అహంతో అధికారులు యువన్ రిజర్వ్ జోన్ పెట్టడం జరిగింది. యువన్ రిజర్వ్ జోన్ పెట్టినప్పటి నుండి కూడా పలుమార్లు ఎన్నోసార్లు అధికారులందరినీ కూడా కలవడం జరిగింది. ఈ యువన్ జోన్ రిజర్వ్ జోన్ ఎత్తివేయండి, దీంట్లో చిన్న సన్నకారు రైతులు ఉండారు, దాదాపు 178 ఎకరాల్లో 250 మంది రైతులు ఉండారు, 10 సెంట్లు 20 సెంట్లు వాళ్ళు ఉండారు. ఒక్కో కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటే తాడేపల్లి ఊళ్ళో ఉండటానికి ఇల్లు లేక ఇక్కడ పొలాల్లో ఇల్లు కట్టుకోవచ్చు అనే ఆలోచన ఉన్నప్పుడు దాదాపు మన ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది, మనం పొలం లేని ఇల్లు కట్టుకోవచ్చు అనుకునే టైంలో మాకు ఈ యువన్ రిజర్వ్ జోన్ పెట్టి ఈరోజు రైతులం అయి ఉండి మేము అద్దెలకు ఉండే పరిస్థితి వచ్చింది. మా పిల్లలు ఒక్కొక్కళ్ళు ఇంటికి 2-3 కుటుంబాలు ఉండేవాళ్ళు అద్దెలకు కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి మారడం కోసం మేము ఎన్నోసార్లు తిరగడం జరిగింది. ఎలక్షన్ ముందు కూడా అప్పుడు సీఎంను నిలదీయడం జరిగింది. నిలదీసినప్పుడు వాళ్ళు ఏంటంటే మీది తాడేపల్లి అని అంగ్యంగా చూశారే కానీ మీ సమస్య మేము పరిష్కరిస్తామని హామీ ఇవ్వలేదు. ఎలక్షన్ ప్రకటన వచ్చిన తర్వాత అప్పుడు అభ్యర్థి లోకేష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము యువన్ రిజర్వ్ జోన్ ఎత్తేస్తాము, మమ్మల్ని గెలిపించండి అన్నారు. కానీ అప్పుడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు ఉన్న సమస్యని ఊళ్ళో మాకు ఈ సమస్య ఉంది ఇది అంటే ఆయన వచ్చి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యువన్ రిజర్వ్ జోన్ని మేము తీయిస్తామని చెప్పేసి ఆయన కూడా రైతుల పక్షాన హామీ ఇవ్వడం జరిగింది. ఈ రైతులందరూ కూడా అప్పటి నుంచి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిస్తే మన ప్రభుత్వం వచ్చింది ఒక నెలలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యువన్ రిజర్వ్ జోన్ తీర్చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంత